ఊహించిన ఫలితాలు వచ్చినాయి ఈరోజన్నీ. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రజాదరణకి రిఫ్లెక్షన్ లాగానే ఇవాళ ఫలితాలు కూడా వచ్చాయి. కుప్పం దానికి ఏమో అతీతం కాదు. కుప్పంలో కూడా ఇవాళ మున్సిపాలిటీని హిస్టారికల్గా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ అభిమానం కారణం అని మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇవాళ ఏదో వైఎస్ఆర్ పార్టీ ఏదో మోసం చేసో ఏదో అక్రమాలు చేసో గెలిచినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో జడ్పీటీసీలు ఎవరికి మెజార్టీ వచ్చినాయి, ఎంపీటీసీలు ఎవరికి వచ్చినాయి, సర్పంచులు ఎవరికి వచ్చినాయి, వీటికన్నిటికన్నా భిన్నంగా మున్సిపాలిటీల్లో మీకు ఫలితాలు వస్తాయని ఎలా అనుకుంటారు? ఏం తెలియదు కాదు. చంద్రబాబు నాయుడికి పూర్తిగా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్రమాలు చేయిస్తూ ఉన్నారు ఎన్నికల్లో అని ప్రచారం చేసి తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్ స్టోరీ ఇవాళ ప్రారంభమైంది ఏం కాదు. 2019 ఎన్నికల్లో కూడా ఆయనకి అంత ముందుకు వచ్చిన మెజార్టీ కన్నా బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుగులేని ప్రజాదరణతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి. ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవాడు గతంలో, మీ నాన్న ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈవెన్ చట్టసభలో కూడా మాట్లాడాడు. ఇవాళ ఏం చేశాడో చూశారు కదా, ఏమైందో చూశారు కదా. జగన్ అనే ఒక నాయకుడు ఇవాళ దేశంలోనే తిరుగులేని ప్రజాదరణ పొందిన యువ నాయకుల్లో అగ్రగామిగా ఉన్న నాయకుడు. ఎందుకంటే చెప్పింది చేస్తాడు, మాట కోసం ప్రాణాలు ఇచ్చేలా నిలబడతాడనేది ఆయనకున్న బ్రాండింగ్. దేశం మొత్తం మీద వాళ్ళ మేనిఫెస్టో ఇచ్చి 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని 2 సంవత్సరాల్లో 95% పైగా అమలు చేసిన నాయకుడు కానీ పార్టీ కానీ దేశంలో లేదు. డీబీటీ పెట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద 100,00,000 పైగా 125,000 కోట్ల రూపాయలు పైగా నేరుగా ప్రజల అకౌంట్లో వేసిన నాయకుడు ఈ దేశ చరిత్రలో ఇంతవరకు లేడు. అలాంటి చారిత్రాత్మక పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ప్రజలు ఇచ్చిన అభిమానంతో ఇచ్చిన మరొక మ్యాండేట్ అని చెప్పి మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించకపోతే చివరికి అమరావతి జేఏసీ అధ్యక్షుడిగా మాత్రమే పనికొస్తాడు. అమరావతి జేఏసీ అధ్యక్షుడిగా మాత్రం ఆయన ఒప్పుకుంటారు వాళ్ళు. అంతే తప్పించి మిగతా ఈ కబుర్లు మానేసి ఏదో నేను లేస్తే మనిషిని కాదు, నాకన్నా మా కొడుకు లోకేష్ ఇంకా పవర్ఫుల్ అని నేను చెప్తున్నాడు. ఈ మధ్యన ఇవన్నీ మానేస్తే మంచిది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలిచ్చిన మరొక విజయం. ఇవాళ 66 ఎంపీటీసీలకి ఫలితాలు వస్తే 63 తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 63 తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, 3 మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ఎంత, 63 స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించాడు. 89 సర్పంచులకు ఎన్నికలు జరిగితే 69 సర్పంచులు వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు, 20 టీడీపీకి వచ్చినాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండాలి పరిస్థితులు ఏంటో, తెలుగుదేశం పార్టీకి ప్రజల గుండెల్లో ఎక్కడుందో స్థానం. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మారతారని మేము అందరం ఆశిస్తున్నాం. అబద్ధాల మాటన బతకడం మానేసి నిజాలకి దగ్గరగా ఉంటే మంచిదని చెప్పి మరొకసారి చెబుతూ ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారి విజయంగా మేము అందరం చెబుతూనే ఇవాళ ఇక్కడ అందరం కలిసాం పార్టీ ఆఫీసు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటమిని ఒకేలా చూస్తాం. గెలిస్తే ఇదంతా నా ప్రతిభ, ఓడిపోతే నీ చేతకంతానం అనేది చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ ఫార్ములా ఏంటంటే మొత్తం అన్ని మున్సిపాలిటీలు గెలుచుకున్నాను, ఒక మున్సిపాలిటీలో ఓడిపోయాను. ఓడిపోతే దానికి ఫలిత కారణాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది, అది తెలుగుదేశం పార్టీ బలమా లేకపోతే మా బలహీనత చూసుకుంటాం. మళ్ళీ ప్రజల్లో ఎక్కడన్నా మేము కొద్దిగా తగ్గితే దాన్ని సమీక్షించుకుని దాన్ని మెరుగుపరుచుకుంటాం. అంతే తప్పించి దరిశీలో ఓడిపోతే చంద్రబాబు నాయుడు ఏదో చేసాడు అక్రమాలు అందుకని ఆయన గెలిచాడని మేము చెప్పం అబద్ధాలు. చంద్రబాబు నాయుడు వల్ల ఓడిపోయింది కాదు ఆ సీటు, ఏదన్నా ఉంటే సమీక్షించుకుని సరిదిద్దు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కూడా ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కుప్పంలో సైతం పూర్తిగా కూడా చంద్రబాబుని చీపొమ్మనే విధంగా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు బస చేశారు, ప్రతి సందు తిరిగాడు. అదేవిధంగా నారా లోకేష్ అయితే ప్రతి ఇల్లు తిరిగాడు, ప్రతి గడప తిరిగాడు, ప్రతి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు.
ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. చేసినా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కావచ్చు, సంక్షేమ పథకాల అమలు తీరు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల ఇది కావచ్చు, వీటన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పిన ఉద్దేశంతోనే కుప్పం మున్సిపాలిటీ కూడా, ఎందుకంటే ఇందాక మా కన్నబాబు గారు చెప్పిన ప్రకారం ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేపారని చెప్పిన దానికి ఒక నిదర్శనం చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఇదివరకు దేశంలో నేనే చక్రం తిప్పాను, ప్రధానమంత్రి నేనే నియమించాను, రాష్ట్రపతి నేనే నియమించాను అన్నాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు. కానీ ఈరోజు తన నియోజకవర్గంలో అతను ఇప్పటివరకు ఏకపక్షంగా గెలిచిన నియోజకవర్గంలో మున్సిపాలిటీకి కూడా పరిమితం కాలే, మున్సిపాలిటీ కూడా సరిపోడు అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నిరూపించడం జరిగింది. ఇందాక మా కన్నబాబు గారు చెప్పారు అమరావతికి జేసీ కానీ దానికి తప్ప ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడా చోట్లేదు. నేను చంద్రబాబుకి కాదు, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా ఈ ఆఫీస్ అద్దెకి ఇవ్వండి అని చెప్పి బోర్డు పెట్టబోతున్నారు. పక్కనే దాని పక్కనే ఆనుకునే వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు, అతను కానీ వీళ్ళిద్దరు కూడా ఇవి మకాం సర్దేసుకొని ఏదైతే హైదరాబాద్లో ఉంటున్నారో అక్కడ ఉండే శ్రేయస్కరం తప్ప రాష్ట్ర ప్రజలు మేము ఇద్దరిని కూడా ఇక్కడ రావద్దని చెప్తారు. దయచేసి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఇక్కడ వేరే వాళ్ళకి స్థానం లేదని చెప్పడానికి అనేక ఎలక్షన్స్ నిదర్శనం, ఈరోజు కుప్పంలో కూడా అదే నిదర్శనం వచ్చిందని తెలియపరచుకుంటున్నాను. సరే, ఇప్పుడు దొంగ ఓట్లు అనేది చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఓటమిని అంగీకరిస్తాడా? ప్రజలను అవమానించడమే, ఎందుకంటే ఓటేసిన ప్రజల్ని డబ్బులు అమ్ముడుపోయాడని చెప్పని మధ్యాహ్నానికి బానిసయ్యారని చెప్పని చెప్పడం తప్ప ఏ రోజు కూడా అతను 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పని 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారని చెప్పని దిక్కుమాలిన ఎన్నో చెప్పుకుంటూ వస్తాడు తప్ప నేను చేసిన తప్పుల వల్ల జరిగిందని చెప్పి సమీక్షించుకోవడం. అదేవిధంగా నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో బ్రీఫ్గా చక్కగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా కుప్పంలో కానీ ఎక్కడ ఏజెంట్లు ఇక్కడ అవినీతి జరిగిందని కానీ ఇక్కడ అక్రమాలు జరిగినా దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి ఎవరు చెప్పలే. ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్లకు కానీ అక్కడ ఉన్న ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లకు కానీ ఇక్కడ దొంగ ఓట్లు వేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం ఓటమి జరిగితే అది ఏదో దొంగ ఓట్లతో గెలిచారని చెప్పని ప్రజల్ని మభ్య పెడతాను తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం చూసి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే ముసల వృద్ధ కప్పోదం ఈరోజు 40 ఏళ్ళ యువకుడు చేసే పరిపాలన చూసి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పని నేను మీ ద్వారా తెలియపరచుకుంటాను.